ఎప్పుడైనా ఊహ గారు రోషన్ వీళ్ళు రావటం ఫెట్స్కి అలాంటివి ఏమన్నా జరిగాయని? లేదండి, వాళ్ళు వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు మేమే ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఎప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు, రోషన్ కానీ వదిన గారు కానీ అంతా హ్యాపీ అండి. రోషన్ అయితే అందరూ మరో హృతిక్ రోషన్ అని చెప్పి ఆల్రెడీ అనేసారు పెళ్లి సందడి మూవీ. హృతిక్ రోషన్ తెలుగుకి. సో మరి శ్రీకాంత్ గారితో చేశారు సేమ్ టైం, అలానే ఇంటికి వెళ్తున్నప్పుడు రోషన్ ని చూస్తున్నప్పుడు మీట్ అయినప్పుడు రోషన్ కో సబ్జెక్ట్ లాంటిది ఏమన్నా అనుకున్నారు? అనుకుంటానండి, కానీ నాకేమనిపించిందంటే అందరూ అడుగుతున్నారు అన్నయ్యని చేస్తాను ప్రతి డైరెక్టర్. నేను అడగకుండా ఏదో ఒక రోజు అన్నయ్య ఫోన్ చేసి రోషన్తో సినిమా చేయరా అనేలా నేను చేద్దామని నాకుందండి అంతే మనసులో. అందుకే అన్నయ్యకి చెప్పలేదు ఇప్పటికి, చేయనివ్వండి. పెద్ద బ్యానర్లన్నీ చేసిన తర్వాత ఏదో ఒక రోజు అన్నయ్య ఫోన్ చేసి రోషన్తో సినిమా చేయరా అంటాడు, అనిపించుకుంటాను, అనిపించుకొని ఒక సినిమా చేస్తాను. నుంచి కాల్ రావడం కోసం వెయిట్ చేస్తున్నారు? 100% వస్తుంది, వచ్చేలా చేస్తాను. ఏమన్నా స్క్రిప్ట్ ముందే అనుకొని పెట్టుకున్నారా? ఇప్పుడు అవ్వగానే నేను మళ్ళీ రాజ్ తరుణ్ గారితో మళ్ళీ ఏప్రిల్ నుంచి ఒక సినిమా ఉంది, అది అయిపోగానే ఐఎం పద్మావతి అని ఒక సినిమా చేస్తున్నాను. పెద్ద పెద్ద ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. ఈ ఐఎం పద్మావతిలో ఎవరండి హీరో? అంటే మేము అనుకోవడం మాత్రం సోను సూద్ గారు అనుకున్నాము హీరోగా. ట్రైల్లో ఉన్నాం, నయనతారం గారికి స్క్రిప్ట్ పంపించాము. ఓకే అంటే నెక్స్ట్ ఇయర్ అది స్టార్ట్ అవుతుంది. అంటే ఫీమేల్ సెంట్రిక్ మూవీ అండి? అవునండి, 4 భాషల్లో చేద్దామని ప్లాన్ చేసాము. అవి 2 కన్ఫర్మ్ అయి ఉన్నాయి. అంటే 2 ఇయర్స్ బిజీగా ఉన్నాను, దాని తర్వాత ఏదన్నా ఉంటే వస్తే చేస్తాను. నయనతార గారికి స్క్రిప్ట్ పంపించాను అన్నారు కదా? అవునండి. ఒకవేళ ఆవిడ ఎస్ ఆర్ నో నో చెప్తే ఆల్టర్నేటివ్? నో చెప్తే ఆల్టర్నేట్ వెళ్ళిపోతామండి. సోను సూద్ గారిని ఉన్న ఆయన కూడా అప్రోచ్ అయ్యాం, టైం తీసుకుని ఆయన కూడా చెప్తాన్నారు ఓ రోజు స్క్రిప్ట్ కాదు. ఐఎం పద్మావతి రెడీగా ఉంది. ఇప్పుడు మాస్ మహారాజ్ జరుగుతుంది కాబట్టి ఇది ఎలాగ డిసెంబర్ వరకు వెళ్తుంది, డిసెంబర్లో ఇది రిలీజ్ ఉంటుందండి. మాస్ మహారాజ్ ఎందుకంటే మణిశర్మ గారు మ్యూజిక్, అజయ్ విన్సెట్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా చేయడం, అన్నమయ్య చేశారు, దాని తర్వాత మళ్ళీ సినిమా వచ్చింది. పెద్ద టెక్నీషియన్ అందరు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, దాన్ని కూడా బాగా చేస్తున్నాను. చూద్దాం, అది అంత మన మన చేతుల్లో ఉండదండి. ఇది ఇద్దరు హీరోస్ కదండి, రాజ్ తరుణ్ అండ్ మల్టీ స్టార్ అది ఇద్దరు హీరో. అవును, టైటిల్ కి తగ్గట్టు మొత్తం ఒకడు మాసు ఒకడు మహారాజు. ఓహో, మహారాజు వచ్చి శాండీ గారు, మాస్ వచ్చి ఇప్పటి వరకు రాజ్ తరుణ్ చేయలేని క్యారెక్టర్ చేస్తున్నాడు. సో మాస్ అండ్ క్లాసా లేకపోతే ఇద్దరు మాస్? ఇద్దరు మాసే 100%. ఓకే, ఒకడు మంచోడు ఒకడు చెడ్డోడు. సో ఇద్దరిని ఒక విలన్ షేడ్ అండ్ హీరో షేడ్? అట్లా ఏం లేదండి, ఇద్దరు. అద్భుతమైన కథ అది. అంటే మామూలుగా ఒక ఏజ్ వాడు ఒక చిన్నవాడు ఇద్దరిని చూసుకోవటం మంచి కథ. ఎంత పర్సంటేజ్ ఆఫ్ మూవీ కంప్లీట్ అయిందండి? అది 30% అయిందండి. ఫిలిం సిటీలో కేరళలో షూట్ ఉంది, 2 షెడ్యూల్ అయితే ఫినిష్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ అప్కమింగ్ కూడా మంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే 100%. సో ఇక్కడ ఆల్రెడీ ఇది షూట్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఐఎం పద్మావతి కూడా మీరు అనుకున్నట్టు అటు నయనతార గారి దగ్గర నుంచి సోను సూద్ గారి దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే అది కూడా ఇంకొక ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అవుతుంది. 100%. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ రాజు గారు. ఓకే అండి, థ్యాంక్ యూ.